భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నీట మునిగాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చుట్టూ నీరు చేరింది. అయితే ఎటు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే తలదాచుకున్నారు నిరుపేదలు. నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. చెరువులో ఇళ్ళు నిర్మించడంపై ఆయన మండిపడ్డారు. నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రామేశ్వర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించాలని షబ్బీర్ అలీ సూచించారు. కామారెడ్డి బెడ్రూమ్ ఇల్లు నీట మునిగే భారీగా కురిసిన వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీట మునిగే పరిస్థితి పూర్తిగా మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే మాజీ మంత్రి షబ్బీర్ అలీ అయితే చూశారు, పరిశీలించారు. నాణ్యత లేకుండా నిర్మాణం చేశారు. చెరువు కట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిస్థితి అనేది ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పడానికి చూస్తున్నారు. దాదాపు మోకాల్లో నీళ్ళు వస్తాయి. ఎట్లా చూడొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇదే కేసీఆర్ గారి అభివృద్ధి, ఇదే అభివృద్ధి. గజ్వేల్ అభివృద్ధి చేసినప్పుడు కామారెడ్డి అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి. దోసుకొని తినేసినారు. రాష్ట్రాన్ని కల్వకుట కుటుంబం లూటీ చేసింది. దానికి ఒక నిదర్శనం కామారెడ్డి ఇలా రామేశ్వరంపల్లిలో హౌసింగ్. ఈ హౌసింగ్కు ల్యాండ్ గ్రామ పంచాయతీ ఇచ్చేటప్పుడు అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సర్పంచే శ్యామలా ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఈ ల్యాండ్ గవర్నమెంట్ది ఉంది, మీరు తీసుకుంటున్నారు, కానీ కట్టేటప్పుడు మీరు 3 మీటర్ అన్న బేస్మెంట్ ఎత్తితేనే, లేకుంటే మునిగిపోతుంది అని చెప్పినా కూడా కాంట్రాక్టర్ ఏమన్నారంటే, సర్పంచ్ గారు మాకు లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, మేము బేస్మెంట్ గీస్మెంట్ లేపాము, మేము కడతాం వెళ్ళిపోతాం మా బిల్ తీసుకొని, ఇలా ఇంతమందికి కమిషన్ ఇవ్వాలా, ఎమ్మెల్యేకు కమిషన్ ఇవ్వాలా, కింద నాయకులకు ఇవ్వాలా, జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ ఇంతమందికి ఇచ్చుకుంటా, మేమెక్కడ మా క్వాలిటీ ఇల్లు కడతాం, మాతోని కాదు, ఇదే టైప్ కడతామని వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈయన జవాబు. ఇలా మేము ఎక్కువ చెప్పే ముందు మీరే ఎక్కువ చెప్పండి, మీ కళ్ళారా చూస్తున్నారు, ఈ నీళ్ళల్లో ఎట్లా రాగలుగుతారు, ఎట్లా ఉండగలుగుతారు. 5 సంవత్సరాలు అయిపోయింది ఇది కట్టేసి. 5 సంవత్సరాలు ఇది ఎవరి డబ్బు? కేసీఆర్ మీ కుటుంబం కల్వకుండా కుటుంబం సంపాదించుకున్న డబ్బా. ఈ డబ్బు ప్రజలది, 4 కోట్ల తెలంగాణ బిడ్డలది సొమ్ము. ఈ సొమ్మును నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మీ టీఆర్ఎస్ నాయకులు పంచుకుంటే పబ్లిక్ కూకోవాలనా? అందు గురించి ఇవాళ మేము తీసుకొచ్చింది. ప్రజలు చూడండి, కేసీఆర్ డెవలప్మెంట్ అవినీతి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవినీతి ఎంత మునిగిపోయిందో. మరి కనీసం బీద వాళ్ళకి ఇళ్ళు ఉండే ఇళ్ళు కూడా కమిషన్ వదులుతలేరు. అన్ని తినేసినారు. అన్ని పరిశీలించారు. ఏమేమి లోపాలు? దాదాపుగా మోకాళ్ళలో నీళ్ళు వచ్చాయి. గతంలో కూడా మీరు అబ్జెక్షన్ చెప్పారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్? జనాలకు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? జనాలకు అదే చెప్తున్నాం. ఇక చూడండి కళ్ళారా, మేము ఏదో ప్రచారం చేసేందుకు రాలే. కేసీఆర్ ఈడికి వస్తున్నాం, గజ్వేలు చెల్లని రూపాయి ఈడ కామరెడ్డిలో చెల్లుతుందా? కామరెడ్డిలో బుద్ధి చెప్పేందుకు ఇవాళ ఒక్క ఫోన్ కాల్ మీద ఇంతమంది వచ్చినారు, చూడేందుకు వచ్చినారు. వాళ్ళు కూడా చూడాలి కదా. గజ్వేలుకి ఇడికి తీసుకొస్తాం, ఇక్కడ ప్రజలను గజ్వేలు తీసుకుపోతాం, రండి ఇక్కడ వాళ్ళు అక్కడ చూడండి. కేసీఆర్ అవినీతి, కేసీఆర్ కల్వకుంట కుటుంబం ఆల్రెడీ భూములు కల్వకుంట కుటుంబం కొనేసారు కామారెడ్డికి. మళ్ళా ఈ భూములు కూడా కొని మొత్తం రాజ్యం చేసి తెలంగాణ లూటీ 10 సంవత్సరాల్లో లక్షల కోట్లు అప్పు చేసుకున్నారు, లక్షల కోట్లు తినేసినారు. అయినా సరిపోతలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు ఇవి, కానీ ముందు వరుస ఫస్ట్ ఫ్లోర్ అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. చాలామంది జనాలు వస్తున్నారు, చూస్తూ వెళ్తున్నారు. పూర్తిగా నాశరకంగా నిర్మించారనేది చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే రామేశ్వరపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా నీట మునిగిన ఇళ్ళని పరిశీలించారు. దీనిపైన ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, బిగ్నూర్ నుంచి.